స్లీపర్ పట్టుకుని బస్ మీద ఆటోలకి చాలా స్టార్ట్ ఫోన్స్ వాట్సాప్ గ్రూప్ ఎవ్రీథింగ్ సో ప్రైవసీ వయలేషన్ కూడా చేస్తున్నారు అదేదో టెర్రరిస్టులు వచ్చినట్టు ట్రీట్ చేస్తున్నట్టు ఉన్నారు పాకిస్తాన్ పాకిస్తాన్ ఇండియా బార్డర్ లాగా ఉన్నారు మన సేఫ్టీ మనకి రావడానికి మాకు మినిమం రైట్ కూడా లేకుండా అయిపోయిందండి ఇట్ ఈస్ వెరీ హారిబుల్ థింగ్ పొద్దున్న న్యూస్ లో చూస్తే అదే అదేదో పెద్ద బ్యాటిల్ లైన్ అయ్యేటట్టు ఏదో వైలెంట్ మూవ్మెంట్ అయ్యేటట్టు చేశారు అండ్ ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్ యూ ఆల్ బట్ ఐఎమ్ ఆల్సో వెరీ ప్రౌడ్ మీరు యూ నో యూఆర్ స్టాండింగ్ ఫర్ వాట్స్ రైట్ అండ్ వాట్స్ చేస్తారు బికాస్ ఐఎమ్ వన్ ఆఫ్ యూ ఐఎమ్ యు నో ఐటీ బెనిఫిషరీ ఐఎమ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ లైక్ ఆల్ ఆఫ్ యూ మేమంతా ఫస్ట్ టైం అండి బయటకు రావడం విప్రో సర్కిల్ దగ్గర ఎప్పుడైతే ఐటీ ప్రొఫెషనల్ స్టార్ట్ అయిందో ఆ రోజు ఈ రోజు అంటే ఎక్కడ కూడా మేము రెస్ట్ లేకుండా ఏ రోజు బయటకు వస్తారు ఆర్గనైజ్ మెనీ థింగ్స్ అన్నమాట ఐఎమ్ సో ప్రౌడ్ ఎందుకంటే మీరంతా యూనో సపోర్ట్ లేకుండా స్వచ్ఛందంగా వచ్చి చేస్తున్నారు అండ్ ఆల్సో బిజీగా ఉండేవారు మీరందరూ జాబ్ చేసేవారు ఐటీలో లీవ్ తీసుకోవడం అదంతా ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ మీరు ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చారంటే ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ సో గ్రేట్ఫుల్ ఆల్మోస్ట్ టీఎస్ రిజిస్ట్రేషన్ అన్నీ కూడా తెలంగాణ బార్డర్ కానీ ఈ రాజమండ్రి బార్డర్ సో వీ హావ్ టేకెన్ డిఫరెంట్ రూట్స్ ఇక్కడ అన్ని రూట్స్ ఇబ్బంది కాబట్టి ఇట్లా వస్తున్నారు అంటే వీక్స్ ఆఫ్ ది ప్రొటోకాల్స్ ఎవ్రీథింగ్ ఇట్లా తెలంగాణ బార్డర్స్ అన్ని ఇన్క్లూడింగ్ రాజమండ్రి సో ఎయిట్ చెక్ పోస్ట్ మీద అర్థం కావచ్చు ఎవరిని కామెంట్ చేయట్లేదు ఎవరి గురించి డిస్కస్ చేయట్లేదు జస్ట్ వీఆర్ షేర్ ఆర్ కండోలెన్స్ ఫ్యామిలీ దట్స్ ఇట్ ఇంకా మోర్ దెన్ దట్ నేను ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ వచ్చామంటే జస్ట్ ఎవరైనా మాట్లాడటానికి వస్తాం కదా వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ సో వీ నీడ్ టు డూ దట్ నేను ఇప్పుడు ఇంత ఆబ్స్టికల్స్ అనేది మేము తక్కువ సీరియస్లీ సో ప్రౌడ్ ఎలా ఇక్కడ నుంచి షాక్ ఏంటంటే ఈ రోజు పొద్దున్న లేచిన వెంటనే అక్కడ బ్యారికేడ్స్ పెట్టారు ఇటు పక్క బ్యారికేడ్స్ ఎందుకని అనుకుంటే న్యూస్ అంతా చూస్తున్నారు ఇప్పుడు వరకు ఎప్పుడైనా మేము మిస్ చేసి ఉంటాము బట్ దిస్ టైం వి ఆర్ నాట్ మిస్ ఎనీవేర్ ఆర్ పోల్స్ 100% గెట్ హిమ్ బ్యాక్ అండి డోంట్ వరీ వి ఆర్ ఆల్ విత్ యూ అండ్ విత్ యువర్ ఫ్యామిలీ సో స్మార్ట్ ఫోన్ ఇంట్లో పడేసి ఒక బేసిక్ ఫోన్ బిఎస్ఎన్ఎల్ ఫోన్ వాట్సాప్ మెసేజ్ వాట్సాప్ గోపాల్పురం దగ్గర శివాజీ బలవంతంగా ఫోన్ తీసుకుని మన వాట్సాప్ చివరికి లారీ ఎక్కించి తీసుకొచ్చారు ఎప్పుడైనా ఫోర్ ఎలక్షన్ చూసాం కానీ ఇప్పుడు వరకు మీరు ఎక్కువ చూడండి ఫస్ట్ టైం నేను ఆసుపత్రి పెరిగాను కాకినాడలో ఎంత ఫ్రీగా తిరిగే వారిని ఏం ప్రాబ్లం ఉండేది కాదు అసలు భయం అనేది ఉండేది కాదు చూసుకుంటే ఇట్స్ లైక్ డిక్టేటర్షిప్
ఎట్లా రాజ్యాంగం వచ్చినట్టున్నాను ఎట్లా అంటే యాక్చువల్లీ మా బోర్డర్ లో కంటే ఎక్కడ ఉండదని మనకు మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోయి దాదాపు 20 ఇయర్స్ అయిపోయింది ఆల్మోస్ట్ ఏపీ నుంచి వెళ్ళారు ఈ బోర్డర్ లోకి వచ్చేసరికి మాలో అవి వచ్చేస్తాయి గుజ్బంప్స్ వస్తాయి ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగి జన్మభూమి యా సో ఆ ఫీల్ ఇది వచ్చేసి ఈ రోజు మేము అక్కడ దొరికి ఆ పోలీస్ వాళ్ళని చూసి కాళ్ళు అడుగుతున్నాయి దిస్ ఇస్ ఆ సిచ్యువేషన్ సో అది అసలు అంటే మ్యామ్ అంటే నేను ఇంకా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా వర్డ్స్ లో వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ రాజమండ్రి దగ్గర రమేష్ గారు కవి గారు మూర్తి గారు శివాజీ శంకర్ డాక్టర్ గారు రాజేష్ వచ్చిన కోఆర్డినేటింగ్ లోకల్కి 1996 లో హైదరాబాద్ సో నాకు అంతమంది హైదరాబాద్ డెవలప్మెంట్ చేశాను ఫ్రమ్ ద ఫస్ట్ పర్సన్ హూ కామెంటెడ్ చంద్రబాబు గారు హైదరాబాద్ రోడ్ మీద అంటే నేను కామెంట్ చేశాను ఈ మెట్రో ట్రైన్స్ వెళ్తాయంట పెద్ద పెద్ద రోడ్స్ వెళ్తాయంట ఒక బిల్డింగ్ కట్టి మొత్తం సిటీ డెవలప్ అయిపోతుందంట అని కామెంట్ చేసిన ఇడియట్ని అలాంటి ఇడియట్ని హైదరాబాద్ సైబర్ టవర్ చూడడానికి నేను యూసు కూడా సెట్ పోస్ట్ నుంచి అప్పట్లో మీకు తెలిసి ఉంటుంది పెద్దమ్మ గుడి దగ్గర అంటే మనకు ట్రాన్స్పోర్ట్ ఉండదు జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర దిగితే అదే లాస్ట్ సో అక్కడ నుంచి అంత దూరం వెళ్ళి సైబర్ టవర్ చూడడానికి వెళ్తే అక్కడ నుంచి వెళ్తున్నాడు బస్సెస్ లేదు అలాంటి దాని ఇవాళ ఎలాంటి పొజిషన్ లో మన సిటీ డెవలప్ అయింది అండ్ బాబు గారు నేను 3-4 టైమ్స్ కలిసినప్పుడు కూడా విన్నవర్ మనం ఏదైనా ఒక మూమెంట్ అగ్రెసివ్ గా ఉండేటప్పుడు ఒక లీడర్ ని అలాంటి లీడర్ నేను చూసాను సో బికాస్ ఆఫ్ హిమ్ ఎవ్రీవన్ అంటే చంద్రబాబు నాయుడు ఇస్ నాట్ బిలాంగ్స్ టు తెలుగు పీపుల్ ఇస్ నాట్ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా ఆయన లాంటి ఒక గొప్ప వ్యక్తిని ఒక గొప్ప శక్తిని అది అలాంటి శక్తిని అందరూ మిస్ చేస్తున్నాము సో ఆయన కోసం మేమందరం నా రాష్ట్రం కాకపోయినా నా భాష కాకపోయినా ఆయన కోసం మేము ఈరోజు ఇక్కడికి అందరికీ వచ్చి
లేడీస్ కొంచెం ఫ్రెండ్స్ కి తీసు చూడండి సార్ చూడండి సార్ జెంట్స్ కొంచెం దూరంగా వచ్చేయాలన్నా మేడం చూడండి జెంట్స్ వెనక మీరు బ్యాక్ లో నుంచి వచ్చేసింది ఉన్నాడు మై మదర్ సో టెంపరీ రిటైర్ వెనక హలో బాబు లైక్ మా ఓట్స్ అక్కడ లేవండి ఎలాగా చెక్ చేయండి అంటే నేను లోకల్ గా గవర్నమెంట్ వాళ్ళతో Thank you.